సీసీటీవీ. మన విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి, మరెన్నో వెలుగు చూస్తున్నాయి. ఎక్కడ ఏ వింత చోటు చేసుకున్నా బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగిందంటూ చెప్పుకుంటుంటాం. అయితే ప్రస్తుతం ఓ చెట్టు నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ ఆశ్చర్యపోతున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూస్తే షాక్ అవ్వక తప్పదు. మరి ఆ వీడియో ఏంటో చూద్దామా? విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. అప్పుడప్పుడు మనకు కనిపిస్తూనే ఉన్నాయి, మరెన్నో వెలుగు చూస్తున్నాయి. ఎక్కడ ఏ వింత చోటు చేసుకున్నా బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగిందంటూ చెప్పుకుంటుంటాం. అయితే ప్రస్తుతం ఓ చెట్టు నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా తెగ ఆశ్చర్యపోతున్నారు. 150 ఏళ్ల చెట్టు నుంచి నీరు రహస్యంగా బయటకు వస్తుంది. ఈ చెట్టు మల్బరీకి చెందింది. ఈ అద్భుతమైన దృశ్యం శీతాకాలం చివరిలో లేదా భారీ వర్షాకాలంలో మాత్రమే కనిపిస్తుంది. సుమారు 1.5 మీటర్ల ఎత్తులో చెట్టు ట్రంక్ నుంచి నీరు వస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. అయితే ఈ నీరు ఇలా కారడంతో ఆ ప్రాంతంలో చిన్నపాటి కొలను ఏర్పడుతుంది. స్థానికులు ఈ సంఘటనను భగవంతుడు లేదా ప్రకృతి ప్రసాదించిందిగా భావిస్తుంటారు. ప్రత్యేకమైన చెట్టు మాంటెనెగ్రో దేశంలోని డైనోసా గ్రామంలో ఉంది. 20 సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఈ చెట్టు నుంచి నీరు రావడం కనిపించింది. ఇది ఇప్పటికీ నిర్దిష్ట సీజన్ లో కనిపిస్తూనే ఉంది. అయితే చెట్టు నుంచి నీరు రావడం ప్రారంభించిన తర్వాత అది 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ చెట్టు ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే దాని నుంచి నీరు వచ్చినప్పుడల్లా సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు, మీడియా, ఇతర వ్యక్తులు ఈ దృశ్యాన్ని చూడటానికి చేరుకుంటారు. స్థానిక నివాసి ఎనీర్ హక్రామాజ్ మాట్లాడుతూ, ఈ చెట్టు కింద నీటి వనరు ఉంది. చెట్టు కాండం ద్వారా నీరు పైకి చేరుతుంది. ఈ అరుదైన దృశ్యాన్ని మనం చూడబోతున్నామంటూ చెప్పుకొచ్చాడు. Ovo se dešava u zadnjih 20-25 godina, tako, možda i koju godinu više. Ovo je drvo staro preko 100 godina, čak možda i 150. Šupljina se stvorila vjerojatno u sredini i izvor podzemni je probio do krošnih. Stvara se ova prelijepa slika koju vidite sad. Legende nema, ovo je, nismo ljudi koji su skloni izmišljanju nekim, ovo je sasvim prirodna stvar. Nivedika prakaram, manču karagadam leda, adika varšam karananga, భూమిలోని నీటి మట్టం పెరుగుతుంది. పీడనం పెరగడం వల్ల నీరు బోలుకాండంలో వేర్ల ద్వారా నిక్షిప్తం చేయబడి ఇలా బయటకు రావడం జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.